నమస్కారం. అంకెల్లో బలం ఉంటుందా? పేరు మార్పు ఫేట్ మార్చేస్తుందా? సంఖ్యాశాస్త్రం ఏం చెప్తోంది? మీ భవిష్యత్తును మార్చే అంకెల్ను తెలుసుకోవాలనుకుంటున్నారా? నెగటివ్ వైబ్రేషన్ను పాజిటివ్ గా మార్చుకోవడం ఎలా? వీటన్నిటికీ సమాధానాలు, మీ పేరులో మార్పులు చేర్పులు, అదృష్టాన్ని కలిగించే అంకెల గురించి వివరంగా చెప్పడానికి ప్రముఖ న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారు మనతో ఉన్నారు. లైవ్ లో వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా లైవ్ నంబర్స్ కి కాల్ చేయండి. మీరు వ్యక్తిగతంగా కలవాలనుకున్నా, లోతుగా మీ న్యూమరాలజీ పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్నా రెహమాన్ గారి వ్యక్తిగత నెంబర్స్ కు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. మరింకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నంబర్స్ కి కాల్ చేసి మీ సందేహాలకు న్యూమరాలజిస్ట్ రెహమాన్ గారిచే పరిష్కారాలు తెలుసుకోండి. నమస్తే రెహమాన్ గారు. నమస్తే సార్. నిన్న మనము మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుతుంటున్నప్పుడు క్లోజ్ చేసాం. ప్రకృతికి కూడా న్యూమరాలజీ వర్తిస్తుందా? ఆంధ్రప్రదేశ్లో అమరావతి అని స్టేట్, అమరావతిలో ఏదో ఒక డిస్టర్బెన్స్ అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఇప్పటికి 6 ఏళ్ళు అయినా కానీ డిస్టర్బెన్స్. నిన్న వరల్డ్ న్యూస్ సుశాంత్ తా, ఇవాళ న్యూస్ ఏంటో తెలుసమ్మా, చూసి ఉండవు కదా, నువ్వే చెప్పుంటావు. ప్రశాంత్ వాళ్ళ ఆవిడ ఇద్దరు పిల్లల్ని చెరువులో నెట్టేసింది. తా ఇంకొక శృతి అని ఒక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇలా ప్రతిరోజు ఏ రోజు పేపర్ చూసినా ఏం చూసినా కానీ ఇలా తాళ మీద బాగా స్టేట్ న్యూస్లు వస్తున్నాయి. ఊళ్ళ పేర్లకు కానీ ప్రకృతి పేర్లకు కానీ ఇలాంటి వాటికి కూడా మంచి నెంబర్లో పేరు పెడితే, ఇందాక చెప్పాను కదా కోవిడ్-19లో 36 నెంబర్ వచ్చింది. అలాగే దాన్ని మీరు 2019 చేస్తే అసలు ఈ ఎఫెక్ట్ బాగా తగ్గిపోయింది. అది డిఫరెన్స్ ఏంటి? ఏంటంటే కోవిడ్-19 36 36 అని 9 నెంబర్ అమ్మ, 9 వచ్చింది. అదే 2019 అంటే 9కి ఇంకో 2 కలిపితే ఎంత అయింది? 11, మళ్ళీ 2 అయింది. 2 అంటే ప్రశాంతంగా ఉంటుంది. 2 అనే నంబరే ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీ మీడియా పీపుల్ అందరూ కూడా 2 వాళ్ళే, అందుకని మీరు చక్కగా మాట్లాడతారు, చక్కగా అంతా చేస్తుంటారు. ఇప్పుడు నాగార్జున గారు 29 పుట్టారు, 2. పవన్ కళ్యాణ్ గారు డెస్టినీ 2. అందరూ పాటలు రాసేవాళ్ళు వీళ్ళందరూ కూడా 2కి రిలేటెడ్. ఈ 2000 అదే కోవిడ్-19 అని కానీ పిలిస్తే దీని యొక్క ప్రెషర్ కంపల్సరీగా తగ్గిద్ది. అలా ఎవరైనా మీరైనా రికమెండ్ చేయండి, ఎలా అయినా చేస్తే చాలా సార్. అలాగే డిసీజెసే కాకుండా మనకి ఇప్పుడు చాలా తుఫాన్లు అవి వస్తుంటాయి, చెప్పాం తుఫాన్లు కూడా చూడమ్మా. కొన్ని తుఫాన్లు వచ్చి బాగా డిస్టర్బ్ చేసి వెళ్తాయి, కొన్ని అలా వచ్చినట్టు కూడా తెలియదు, వచ్చి వెళ్ళిపోతుంటాయి. అలా వాటికి ఉన్న పేర్లు కూడా నేను చెక్ చేస్తే ఏంటంటే ఆ బాగా డిస్టర్బ్ చేసిన అన్నీ కూడా నెగిటివ్ నేమ్స్ అనమాట. ఈ 18 ఈ 9లో ఉంటేనమ్మా ఉద్రేకమైనటువంటి నంబర్ అమ్మ. 9 అంటేనే ఉద్రేకం, అంటే కుజుడు, సేనాధిపతి. సేనాధిపతి ఎప్పుడు ఎలా ఉండాలి? బలంగాను ఉద్రేకంగా ఉండాలి, అంతే కదా. ఈ మిగిలిన నంబర్లలో కనుక పేరు పెడితే సాఫ్ట్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏ గురువు నంబరు లేదంటే ఏ చంద్రుడికి సంబంధించిన నంబర్లు అయితే సాఫ్ట్గా పనిచేస్తే అలాంటి పేర్లు పెడితే అలా ఉంటాయి. అంటే నేను అనేది ప్రభుత్వం కూడా ఇలా ఏదన్నా పేర్లు పెట్టేటప్పుడు వీళ్ళు ఇప్పుడు వాళ్ళకి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ తెలియనప్పుడు వాటికి సలహాలు కోరత కొంతమందిని పెట్టుకుంటారు సలహాదారులుగా. అలానే ఒక న్యూమరాలజిస్ట్ని కూడా పెట్టుకొని, ఎవరినైనా పెట్టుకొని ఇలా ఏదైనా పేర్లు పెట్టేటప్పుడు ఆ న్యూమరాలజీ ప్రకారంగా కనుక చక్కగా పేర్లు పెట్టగలిగితే దాని యొక్క ఎఫెక్ట్ కూడా తగ్గుతూ చాలా బాగా మంచి రిజల్ట్స్ రావడానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉండే విధంగా చేస్తారనమాట. అందువల్ల ప్రకృతికి పేర్లు పెట్టినా, ఏ ఊళ్ళకి పేర్లు పెట్టినా, ఏం పెట్టినా కానీ ఇప్పుడు మనకి చూడండి అమ్మ, విజయవాడ, వైజాగ్ బాగా డెవలప్ అయినాయి. వి ఫర్ విక్టరీ అనమాట. ఇలా వితో పేర్లు బిగిన్ అవుతుంటే చాలా బాగా ఎక్కువగా డెవలప్ అవడానికి వీటన్నిటికి కూడా మంచి అవకాశం ఉంటుంది. తీసుకోమ్మా కాల్. అలాగే వాళ్ళు మన ఫస్ట్ కాలర్ సూర్యాపేట నుంచి సాయి గణేష్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే సాయి గణేష్ గారు, మీ డౌట్ ఏంటో అడిగి రెహమాన్ గారి దగ్గర పరిష్కారం తీసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 ఏ మంత్ అమ్మా? 9/28/2001. ఎవరిది? నీదేనా? సాయి గణేష్ అంటారా, గణేష్ అంటారా, సాయి అంటారా? గణేష్. బాబు నీకు ముఖం మీద ఎక్కడన్నా దెబ్బ తగిలిందమ్మా? దట్ ఈజ్ న్యూమరాలజీ. గణేష్ అని పేరు చెప్పగానే ముఖం మీద దెబ్బ తగిలిందా అని ఎందుకు అడిగానంటే ఆ గణేష్ అనేటువంటి పేరు వాళ్ళకి ఎక్కువ శాతం
అంటే 60-70% ఆఫ్ ద పీపుల్ కి ముఖం మీద దెబ్బ తగిలితేనే కదా చెప్పగలిగేది. ఎవరైనా అసలు మన గణేశుడి విగ్రహం ఎలా ఉంటుంది, ముఖం వరకు సమ్ చేంజ్, మిగిలిన దేవుళ్ళు ఒకలాగా ఉంటారు, గణేశుడు ఒకలాగా ఉంటాడు కదా. అలా ఆ ముఖం మీద గణేష్ అనేటువంటి పేరు పెట్టుకున్న వాళ్ళందరికీ ఆ ముఖం మీద ఇబ్బంది అవుతూ ఉంది. ఈ అబ్బాయికి గణేష్ అనేటువంటి పేర్లు ఒక సిస్టంలో 16 నెంబర్ ఉన్నది. గణేష్ అనేటువంటి పేర్లు, బాబు మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, ఈ క్వశ్చన్ నిజంగా అబ్బాయి కనుక లైన్లో ఉన్నట్టయితే ఒక అద్భుతమైన రిజల్ట్ ఇచ్చామండి. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, లైన్లో లేడు కాబట్టి వదిలేసేయండి, ఇంకోసారి గణేష్ వచ్చినప్పుడు చెప్దాము. ఈ గణేష్లో షీ అనేటువంటి లెటర్ ఉంది బాబు, అది అంత బాగుండదు. గణేష్ సాయి అని పిలుచుకో. ఈ అబ్బాయి పేరు సాయి గణేష్ కదమ్మా, అది పవర్ఫుల్ కాదు. గణేష్ సాయి పవర్ఫుల్. మళ్ళా మరి ఒకటే కదా సార్, సాయి గణేష్ అన్న అదే అక్షరాలు, గణేష్ సాయి అన్న అదే అక్షరాలు. ఈ షీతో పేర్లు ఎండ్ అయితే మగపిల్లలకి రమేషు, రాజేషు, రాకేషు, సతీషు, మహేషు అందరు ఫెయిల్యూర్స్. అదే మీరు చూసుకుంటే మహేష్ బాబు, రమేష్ బాబు, సురేష్ బాబు వీళ్ళందరూ హిట్. అలా అలా అనమాట. ఆ ఇష్ అనేటువంటి దాంతో ఎండ్ అవ్వకుండా పక్కన బాబునో సాయినో రాముడో కృష్ణుడో ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకోండి, దానికి మళ్ళీ ఒక పవర్ వస్తుంది. అంటే ఓన్లీ ఒక్క పేరే కాకుండా పూర్తి పేరు పెట్టి పిలవాలంటే పిలవాలి. గణేష్ బాబు, గణేష్ సాయి అని చెప్పి పిలుచుకుంటే చాలా మంచి నెంబర్ వస్తుంది. ఈ గణేష్ వాళ్ళకి కూడా ప్రకృతి వైపరీత్యాలు సడన్గా జరుగుతున్నాయి అమ్మ, సడన్గా ఏదైనా జరుగుతూ అలా ఆగిపోవటం, అలాంటివి జరుగుతూ ఉన్నాయి. అది అంత మంచి ఇది కాదమ్మా. అందుకని గణేష్ సాయి అని పిలిపించుకో బాబు, నీ లైఫ్ అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉంటుంది. చెప్పమ్మా నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అలాగే అనకాపల్లి నుంచి గంగా భవానీ గారు లైన్లో ఉన్నారు. నమస్తే భవానీ గారు. హలో అమ్మా, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. మే 10, 1991. ఎవరిదమ్మా ఇది, మీ అబ్బాయిదా అమ్మాయిదా? మా అత్తగారు బాబుదండి. ఏమని పేర్లు ఇస్తారమ్మా, పేరేంటమ్మా? పేరు మొత్తం పేరు అయితే మణిదుర్గ శివప్రసాద్ అండి, పిలవటం ప్రసాద్ అని పిలుస్తారు. కానీ ఆ బాబు జాబ్ ఇచ్చే సెటిల్ అవ్వలేదు, వివాహం ఇచ్చే కూడా ఏం సంబంధాలు కుదరట్లేదండి. అమ్మా ఇక్కడ ప్రసాద్ లోనే శాడ్ ఉంది అని రోజు చెప్తున్నా. ప్రసాద్, అనీలు, అఖీలు, సునీలు, రమేషు, సురేషు, ఇలా ఇష్ అనేటువంటి శబ్ద, ఈ షాడు, నిల్లు, కిల్లు, ఇలా నెగటివ్ వర్డ్స్ వచ్చేటువంటివన్నీ. అది అంతకుముందు ప్రసాదులు హిట్ అయ్యారు కదండి అని నువ్వు అడగవచ్చు. అంతకుముందు తెలుగులో రాసేవాళ్ళమ్మా, ఇంగ్లీషు సంబంధం ఉండేది కాదు. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లోనే రాసుకుంటున్నారు కదా, అప్పుడు దాని యొక్క పర్యవసానాలు అది అనిపిస్తుంది. ఇక్కడ నేను మళ్ళా వీళ్ళకి చెప్పేది ఏంటంటమ్మా, అందర్ న్యూమరాలజిస్టు లాగా అందర్ న్యూమరాలజిస్టులు ప్రసాద్ కరెక్షన్ ఇస్తారమ్మా. అంటే సార్ ముందు ఏదైనా ఉండొచ్చు, ఉండొచ్చు, ఆ శాడ్ ఉండకూడదు. ఆ శాడ్కి మీరు ప్రసాద్కి ఎంత కరెక్షన్ ఇచ్చినా అవి సక్సెస్ అవ్వటంలా, ఏదంటే టెంపరీ సక్సెసే. అంటే మరి మన దేవిశ్రీ ప్రసాద్ ఇస్ దేవిశ్రీ అని పిలుస్తారు అక్కడ, కాలింగ్ నేమ్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్, దేవిశ్రీ. ఓకే, ఇక్కడ నేను అనేది ఏంటంటే ఈ ప్రసాద్ అనేటువంటి దాన్ని ఆపేసి వాళ్ళకి ఏదో ఇంటి పేరు ఏదో ఉంటుంది కదా, ఆ పేరుతో పిలుచుకున్నారనుకో, మళ్ళీ అతను సక్సెస్ అవుతాడు. ఆ శాడ్ అనేటువంటిది ఇక్కడ ప్రసాద్లో అద్భుతమైన నెంబర్ ఉంది, 19వ నెంబర్, మామూలు నెంబర్ కాదు. కాకపోతే ఆ ప్రసాద్లో 6 అక్షరాలకి ఆ 19వ నెంబర్ అనేది మ్యాచ్ అవ్వటం లేదు. శాడ్ అనేది ఒకటి ఉన్నది, ఈ నిల్ అనేది, ఇవన్నీ కూడా పెద్దగా హిట్ అవ్వటం లేదు. కాబట్టి ఆ పేర్లు వారికి తీసేసి దాని ముందు ఏదైనా పేరు ఉంటే అది పిలుచుకోవడం బెస్ట్. పూర్తి పేరు ఏంటమ్మా? హలో, కట్ అయినట్టు. ఇంటి పేరుతో పిలుచుకున్నా బాగా, ఇంటి పేరుతో పిలుచుకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదమ్మా, అలా పిలుచుకోవాలి. ఇప్పుడు సపోజ్ కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు, కోడెల అంటుంటారు. ఇలా కాలింగ్ నేమ్ని ఎలా అయితే కావాలో అలా పిలుచుకుంటూ ఉండటం వలన ఆ ప్రసాద్ యొక్క ఎఫెక్ట్ తగ్గించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ దాన్ని ఎంత కరెక్ట్ చేసి ఎంత చేసినా దాని యొక్క సౌండ్ అలానే పనిచేస్తూనే ఉన్నది. అందుకని అలా చేయండి, నెగటివ్ నెంబర్స్ పెట్టుకోవద్దు పేర్లో, నెగటివ్ నెంబర్స్ పెట్టుకోవద్దు. నెక్స్ట్ తీసుకోమ్మా సార్. అండ్ అలాగే మనకి ఒక థియరీ ఉంది, 8, 23 అంటే నాకు కరెక్ట్గా నెంబర్స్ గుర్తులేవు, 27 ఇవి పెళ్ళిళ్ళ డేట్లు వద్దు. 8, 17, 26. ఏం లేదమ్మా, ఎందుకంటే నేను, నాకు మొన్న ఒక ఆయన ఫారెన్ నుంచి వచ్చాడు. ఓకే సార్. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరూ దుబాయ్లో జాబులు,
సూపర్ జాబ్ కాలర్ తీసుకొని మనం మాట్లాడదాం బాపట్ల నుంచి శివకుమార్ గారు లైన్ లో ఉన్నారు నమస్తే శివకుమార్ గారు చెప్పండి నమస్తే మేడం అమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా 27 అండి 27 నవంబర్ 27 నవంబర్ 27 ఏ సంవత్సరం అమ్మా 1993 అండి 1993 ఎవరమ్మ ఇది 27 11 93 ఎవర్ది ఇది 92 అండి కొడుకు నా కొడుకు అండి మీ కొడుకమ్మ మీది బాపట్లేనా పక్కూరా బాపట్ల పక్కన నందరాజ్ తోట అండి నందరాజ్ తోట మాది బాపట్లమ్మ నేను కూడా బాపట్ల ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ ని అసలు బాపట్ల పేరు అర్థంగానే నాకు బాపట్ల పేరు అర్థంగానే నాకు చాలా ఆనందంగా ఉంది మనకి అక్కడ నందరాజ్ తోటలో పీపీడి గారు అని ఉండేవారు గా లెక్చరర్ మా మామయ్య మా మేనమామేనండి మీ మేనమామేన ఆయన నాకు మంచి గురువు అమ్మ చాలా ఆయన పేరు ఎత్తినందుకు ఒకసారి నమస్కారం పెట్టుకుంటున్నాను మన ఊరికి చాలా నేను బాపట్లలో చదువుకొని ఈ స్థాయికి వచ్చారు ఒక బాపట్ల అనే ఒక ఊరు ఒక ఒక నేషనల్ ఫిగర్ ని అందించిందమ్మా అదంతా కూడా ఆ ఊరి యొక్క మహిమ సరే పేరేంటమ్మా బాబుది శివకుమార్ సాయిరామ్ అండి సాయిరామ్ అయితే ఏమని పిలుస్తారు సాయి అంటారండి సాయి అంటారమ్మా నువ్వు ఏం చేస్తా మీ బాబు ఏం చేస్తున్నాడమ్మా राष्ट्रपति गवर्नर ఐపీఎస్ ఎవరు క్లిక్ సాయిరామ్ పిలిపించుకో అబ్బాయిని ఎప్పుడూ దేవుణ్ణి అమ్మా ఆయనకి 200 ఏళ్ల వయసు మహాన్ భావుడమ్మా సాయి బాబా ఆయన ఆయన పేరుని ఏకవచనంతో పిలవడం అంత మంచిది కాదు సాయిరామ్ని సాయిరామ్ అని పిలిపించుకో మీ అబ్బాయి లైఫ్ బాగా సెట్ అవుతుంది సాయిరామ్ని కూడా 9/5 కానీ ఈ అబ్బాయి 27వ తారీఖు పుట్టాడు బాగా పొలాలు ఉన్నాయి కదా మీకు హలో సార్ పొలాలు బాగానే ఉన్నాయి కదా మీకు వీళ్ళకి 27వ తారీఖు పుడితేనమ్మ పొలాలు స్థలాలు ఇవి బాగానే ఉంటాయి మంచి ఉన్నత స్థితిలో ఉంటారు బాగానే ఉంటుంది ఈ సాయిరామ్ అనేటువంటి పేరే కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి సాయిరామ్లో SAIRRAM సాయిరామ్ అని చెప్పి పెట్టుకోండి అమ్మ బాగా ఉంటుంది ఏదైనా కానీ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే అబ్బాయి జాతక చక్రం అంతా కూడా చూసి అబ్బాయికి ఏ పేరు అయితే పర్ఫెక్ట్గా ఉండేది అబ్బాయి ఎప్పుడు సెటిల్ అవుతాడు ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది అన్ని విషయాలు చెప్తానమ్మ అన్నీ క్లియర్గా చెప్పడానికి ఉంటుంది ఇక్కడ వీళ్ళు టీవీ వాళ్ళు నాకు 1 నిమిషం టైం ఇస్తారమ్మ ఒక్క కాల్కి అందువల్ల నేను అన్ని విషయాలు చెప్పలేను కాబట్టి మీరు ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత కాల్ చేస్తే అన్ని విషయాలు కూడా చూసి చెప్తాను లేదంటే ఈ లాక్డౌన్ తర్వాత నేను ప్రతి బుధవారం గుంటూరులో ఉంటానమ్మా ఎప్పుడన్నా కుదిరితే మీ అబ్బాయిని తీసుకొచ్చుకుంటే చాలా మంచిది అన్నీ కూడా బాగుంటుంది ఒకసారి ప్రసాద్ పీపీడీ గారిని అడిగానని చెప్పమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి అలాగే మనకి నెక్స్ట్ తణుకు నుంచి ముక్తేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు నమస్తే ముక్తేశ్వరరావు గారు చెప్పండి హలో హలో మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించేసి మాట్లాడండి ప్లీజ్ నమస్తే అండి నమస్తే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 16/4/1990 మీదేనండి ఏమని పిలుస్తారు మిమ్మల్ని ఇంట్లో దుర్గారావు అంటారు బయట ఏమంటారండి దుర్గారావు అని కాకేస్తారు ఏం చేస్తుండ మంచి మంచి ఆధ్యాత్మిక చింతన ఉందా మీకు బాగా దేవుడు అంటే బాగా ఇష్టం ఉందా అవునండి ఈ 16వ తారీఖు ఎవరు పుట్టిన ఆడవాళ్ళు అనుకో అదే కనుక ఆడవాళ్ళు అయినట్టయితే ఏమ్మా నువ్వు అమ్మవారిలాగా బొద్దుగా ఉంటావా అని అడిగేవచ్చు ఎవరైనా 7వ తారీఖు కానీ 16 1+6 7 కానీ 25 2+5 7లో పుట్టిన వాళ్ళు ఆడపిల్లలైతే అమ్మవారిలాగా అలా బొద్దుగా అలా చూడగానే అమ్మాయి అని పిలవాలనిపించేది కొంతమందిని అలా ఉంటారనమాట వాళ్ళందరూ ఆధ్యాత్మిక చింతనకి సంబంధించిన వాళ్ళు భగవంతుడికి సంబంధించిన వాళ్ళు వీళ్ళ నోరు ఏమైనా చెప్తే జరిగిద్ది వాళ్ళకి జరగదు వాళ్ళ పిల్లలకి ఏదైనా చెప్పినా జరగదు బయట వాళ్ళకి ఏమైనా చెప్తే నువ్వు పాస్ అవుతావరా అంటే పాస్ అయిపోతారు అదేంది నేను అదేంది అత్తయ్య నేను అసలు చదువుకోలేదు అదేంది అట్టంటా అంటే ఏమైనా నువ్వు పాస్ అవుతావరా అంటే పాస్ అయిపోతాడు ఒకసారి షిర్డీ సాయిబాబా దగ్గరికి ఒక ఆయన నాలాంటి ఆయన దగ్గరికి వచ్చి జాతకం చెప్పించుకుంటే అరే నాయన నువ్వు రేపు పరీక్షల్లో ఫెయిల్ అవుతావు అని చెప్తారు చెప్పగానే ఆయన డిప్రెషన్కి లోనయ్యి వాళ్ళ అమ్మోళ్ళు సాయిబాబా దగ్గరికి తీసుకెళ్తారు సాయిబాబా దగ్గర తీసుకెళ్తే అయ్యా ఎవరో జ్యోతిష్యుడు ఈయన ఫెయిల్ అవుతాడని చెప్పాడు అప్పటి నుంచి డిప్రెషన్లో ఉన్నాడు మా అబ్బాయి అంటే అప్పుడు బాబా గారు అంటారు ఏం లేదు పాస్ అవుతాడు అనగానే పాస్ అయిపోతాడు
అంటే యాజ్ పర్ జాతకం అబ్బాయి ఫెయిల్ అవ్వాలని ఉన్నప్పటికీ షిర్డి సాయిబాబా లాంటి మహానుభావుడు వాక్శుద్ధి అనమాట, ఆయన పాస్ అవ్వాలన్నా పాస్ అయినట్టుగా వీళ్ళు కూడా 7వ తారీఖు వాళ్ళు కానీ 16 కానీ 25వ తారీఖు పుట్టిన వాళ్ళు ఎవరికైనా ఏమైనా చెప్పారంటే జరిగిపోతాయి. నువ్వు ఇల్లు కట్టుకుంటావంటే ఇల్లు కడతారు, పాస్ అవుతావంటే పాస్ అవుతారు, పెళ్ళి అవుతుందంటే పెళ్ళి అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే 16వ తారీఖు పుట్టిన అమ్మలు వాళ్ళ అమ్మాయిలను వాళ్ళ అబ్బాయిలని నా దగ్గర చెప్పించుకోవడానికి తీసుకొస్తారు. తీసుకొచ్చి మా అబ్బాయికి చెప్పండి అనగానే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అమ్మా అంటే 16 అన్నారు అనుకో. ఒకవేళ నేనేం చెబుతానంటే ఆ పిల్లలకి, అయ్యా నువ్వు నా దగ్గర చెప్పించుకోవడం కన్నా మీ అమ్మని ఎలాగోలా కన్విన్స్ చేసి నీకు డాక్టర్ సీట్ వచ్చింది, డాక్టర్ సీట్ వచ్చింది అని మీ అమ్మ చేత అనిపిస్తూ ఉండు, నీకు డాక్టర్ సీట్ వస్తుంది. అలా ఎంతోమందికి వచ్చింది కూడా. అలా అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఒక వాక్శుద్ధి ఉంటుంది. నేను కూడా 34/7 ఊనే కాదు ఇట్లా చెప్పేది, 34/7 3+4 7. మీరు ఒకసారి ఫోన్లో కనుక కొడితే 34 అంటే ఒక అద్భుతమైనటువంటి నెంబర్ అనమాట. అలా అలా చెప్పంగానే జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి నెంబర్. ఇలా ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి బాగానే ఉంటుంది. దుర్గారావు అనేటువంటి పేర్లో 26 అని చెప్పి ఒక నెగిటివ్ నెంబర్ ఉందమ్మా. ఈ 8 నెంబరు 7కి 3కి ఇద్దరికీ పడదు. బాగాలేదండి దుర్గారావు గారు, ఒక్కసారి మీరు కుదిరితే నన్ను వచ్చి పర్సనల్గా అదే ఈ లాక్డౌన్ తర్వాత అయినా కలవండి, లేదంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మీకు మంచి ఒక అద్భుతమైనటువంటి కరెక్షన్ ఇస్తాను. అలానే పేరు కూడా ఎలా రాసుకోవాలి, ఏంటి మీ జాతక చక్రం ప్రకారం మీకు లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏంటి అన్ని ఇటువంటి విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇంకొక చిన్న విషయం ఏంటండి అమ్మ, దయచేసి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ డి అనేటువంటి లెటర్స్తో పేర్లు రాబోయే రోజుల్లో బిగిన్ చేయమాకండి. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ద్రౌపది, దావూద్ ఇబ్రహీము మీరు అబ్జర్వ్ చేసుకుంటే అందరూ వాళ్ళు ఎంతో మంచోళ్ళు అవ్వచ్చు అమ్మ, నేను కాదండి వాళ్ళు చాలా మంచోళ్ళు అవ్వచ్చు. కాంట్రవర్షియల్ పీపుల్, ఎదురు వాళ్ళు చూడటానికి లేదా వారితో మనకెందుకులే అనిపించేటువంటి ఒక కాంట్రవర్షియల్ నెంబర్ అమ్మ. అందుకని డీతో పేర్లు తగ్గించడం చాలా మంచిది, ఎక్కువగా ఆ పేర్లు పెట్టమాకండి. ఈ దుర్గారావు వీళ్ళు కూడా పెద్దగా హిట్ అవ్వటం లేదమ్మా, ఏదో జరిగిపోతుంది తప్పితే పెద్దగా హిట్ అవ్వట్లేదు. నెక్స్ట్ రైట్, థ్యాంక్ యూ దుర్గారావు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అలాగే మనకి నెక్స్ట్ ఒంగోలు నుంచి అప్రూప్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. హలో హలో అప్రూప్ గారు నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా, మీరే చెప్పాలి మేము కాదు. హలో, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, లేదా కన్ఫ్యూజ్ అవుతారు. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సరే, అది కట్ అయినట్టుందమ్మా. అలాగే మనకి నెక్స్ట్ వేటపాల నుంచి సింధు గారు లైన్లో ఉన్నారు. నమస్తే సింధు గారు. హలో హలో అమ్మా సింధు. సరే సరే, మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తారు. సరే, మరి డేట్స్ కోసం మాట్లాడుతున్నాం. మీరేదో అదే 8, 17, 26 తారీఖుల్లో పెళ్ళి అయిందమ్మా. పెళ్ళి అయితే ఏమవుతుందండి అమ్మా, కొంతమంది మా అబ్బాయి చెన్నైలో జాబ్ చేస్తాడండి, 2 లాక్స్ ప్యాకేజ్ పర్ మంత్, చాలా బాగా జాబ్ చేసేవాడు. అదేందో పెళ్ళైన కానీ నేను జాబ్ చేయను అంటున్నాడు. 8వ తారీఖు పెళ్ళిళ్ళు, 8, 17, 26. కొంతమంది అబ్బా మా వ్యాపారం చక్కగా సాగేదండి, అదేందో కానీ అమ్మాయి వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ అప్పుడు పెళ్ళైన కానీ మా వ్యాపారం సరిగ్గా నడవటంలా. 8వ తారీఖు పెళ్ళిళ్ళు, అక్కడ అమ్మాయి వచ్చిన వేళ విశేషం మంచిది, అమ్మాయి కూడా మంచిది, ఆ పెట్టిన మ్యారేజ్ డేట్ బాగా, ముహూర్తం బాగా. చాలామంది బాగా సక్సెస్ అయిన పీపుల్ కూడా అమ్మా ఎంత ఫెయిల్యూర్స్ అవుతున్నారంటే, ఈ ఒక్క చిన్న విషయం చెప్పి నాకు కాల్ తీసుకుందాం అమ్మా. ఓకే సార్. ఒక అతను దుబాయ్లో భార్యాభర్తలు ఇద్దరు జాబు, బ్రాహ్మిన్స్, కష్టపడి పేదరికం నుంచి అత్యున్నత స్థితికి వచ్చారమ్మా. అత్యున్నత స్థితికి అంటే అంటే మంచి కోటీస్ వాళ్ళు, మల్టీ మిలియనర్స్ స్థాయికి వచ్చారు. మరి వాళ్ళ మ్యారేజ్ డేట్ 8, మరి మరి మీరు ఇలా ఎలా చెప్పారంటే, వాళ్ళు 8వ తారీఖు పెళ్ళి అయ్యి ఉండి కూడా భార్యాభర్తలు కష్టపడి మంచి మల్టీ మిలియనర్స్ అయ్యారు. వాళ్ళు మొన్న నా దగ్గరికి వస్తే వచ్చి ఏంటండి మీ ప్రాబ్లం ఏంటంటే, ఏమండి మేము ఇంత కష్టపడి ఇలా చేసాము, మా అబ్బాయి అమెరికా, మా అబ్బాయి చాలా మంచోడు, అమెరికాలో జాబ్ అదే వ్యాపారం పెట్టుకుంటా అంటే అక్కడ సెటిల్ అయ్యాడు, వ్యాపారం పెట్టుకుంటా అంటే మా ధనమంతా కూడా ఇచ్చి వ్యాపారం పెట్టించాం. ఆ అబ్బాయి అక్కడ చైనా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, చేసుకొని ఏమైందో ఏం జరిగిందో మాకు తెలీదు, వ్యాపారం అంతా కొలాప్స్, డబ్బులన్నీ కొలాప్స్, నిరంతరం తాగుతూ కూర్చుంటాడు. చూసారా, అంటే వాళ్ళకి 8వ తారీఖు పెళ్లి ఎవరి మీద వెళ్ళిపడింది, వాళ్ళ పిల్లల మీద పడింది, ఎక్కడైనా పడింది తప్పదు.
ఎక్కడ సార్ ఈడ మీద పడాలి లేదా పిల్లల మీద పడాలి ఫ్యామిలీ మీద ఎక్కడైనా పడాలి ఎక్కడైనా పడొచ్చు రైట్ నెక్స్ట్ లగా మనకి విశాఖపట్నం నుంచి వెంకటేష్ గారు లైన్ లో ఉన్నారు నమస్తే వెంకటేష్ గారు చెప్పండి హలో హలో ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి హలో నమస్తే అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్ డేట్ ఆఫ్ బర్త్ ఫిబ్రవరి 4th 1997 సార్ ఫిబ్రవరి 4th 1997 ఏం చదివావు బాబు ఏం చదువుతున్నావు ఏం చదివావు బీటెక్ మెకానికల్ సార్ బీటెక్ మెకానికల్ ఏం పేరు వెంకటేష్ వెంకటేష్ సార్ బాబు బ్యాక్ లాగ్స్ ఏమను వచ్చి కంప్లీట్ అయినాయా బ్యాక్ లాగ్స్ కంప్లీట్ అయ్యా బట్ ఇన్ టైం లోనే కంప్లీట్ అయ్యా దట్ ఇస్ న్యూమరాలజీ ఇన్ టైం లో అయిందా అవుట్ టైం లో కాదు బ్యాక్ లాగ్స్ వచ్చినయా లేదా లెక్క అలా అబ్బాయి చెప్పంగానే బాబు బ్యాక్ లాగ్స్ వచ్చి కంప్లీట్ అయినాయా అని ఎందుకు అడిగానంటే ఇక్కడ ఈ అబ్బాయి 2 నెలల్లో పుట్టాడు రాసుకోండి అందరూ రాసుకోండి ఫిబ్రవరి నవంబర్ నెలలో పుట్టినటువంటి వాళ్ళు బ్యాక్ లాగ్స్ వస్తాయి కంప్లీట్ అవుతాయి లేదా డిప్లొమాలకు వెళ్తారు ఐటీఐకి వెళ్తారు ఎలా చదువులో ఏదో ఒక డీవియేషన్ తీసుకుంటారు నేను అనేది ఏంటంటే అమ్మ బీటెక్కి 4 సర్టిఫికేట్లు రావాలి 4 సంవత్సరాలు 4 సర్టిఫికేట్లు రావాలి మెమోస్ వస్తే మనం కాలే ఎక్కడైనా జాబ్కి వెళ్ళినప్పుడు జాబ్ ఇస్తారు మనం ఇన్ని సర్టిఫికేట్లు ఇలా మోసుకుంటా వెళ్తే సర్టిఫికేట్లు జాబులు ఇవ్వరమ్మా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇలా పట్టుకెళ్ళకూడదు సర్టిఫికేట్లు ఎప్పుడు ఇలా మామూలుగా ఫైల్లో పెట్టుకొని వెళ్ళాలి అంటే ఇప్పుడు ఇలా బ్యాక్ లాగ్స్ వచ్చి కంప్లీట్ అయితే ఆటోమేటిక్గా జాబ్ ఇచ్చేవాడికి మన మీద ఒక రకమైనటువంటి ఒక నెగిటివ్ అభిప్రాయం ఉంటుంది ఆ సర్టిఫికేట్లు చూడంగానే అందుకని నేను అనేది ఏంటంటే మీ పిల్లలు మీరు బతికేదా మీ పిల్లల కోసం మీ పిల్లలు ఎవరైనా 2వ నెలలో కానీ 11వ నెలలో కానీ పుట్టి ఉంటే ఫస్ట్ వెళ్ళి రెమెడీ చేయించుకోండి నా దగ్గరికే రమ్మని చెప్పటంలా నా దగ్గర రండి నేనేదో చేస్తానని నేను చెప్పటంలా 2వ నెల 11వ నెలలో పుట్టిన పిల్లలు ఎక్కువ శాతం చదువులో ఇబ్బంది పడుతున్నారు చదువు ఆగిపోవడం లేదా ఇంటర్మీడియట్లో ఆగిపోవడం లేదా డిప్లొమాలకు వెళ్ళడం లేదా ఇలా బ్యాక్ లాగ్స్ రావడం లేదా లాంగ్ టర్మ్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ పిల్లలకి ఆ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయవచ్చు ఈ అబ్బాయి పేరు వెంకటేష్ వెంకటేష్లో చివరిలో షీతో ఎండ్ అవడం అట్ట అట్టి పెడితే వెంకటేష్లో వెంకటేష్ అనేటువంటి నంబరే కొంచెం నెగిటివ్ నంబర్ ఉందమ్మా అంటే ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి నంబర్ లేదు వెంకటేష్లో 36/9 అని ఒక ఇబ్బందికరమైన నంబర్ ఉంది ఇంకో సిస్టంలో 33/6 అని చెప్పి ఒక అద్భుతమైన నంబర్ ఉన్న ఇంకో సిస్టంలో 36/9 ఉంది ఈ 36/9 మొండితనాన్ని యాక్సిడెంట్స్ దెబ్బలు తగలటం ఇవన్నీ తయారు చేసింది 36 అదే COVID-19 నంబర్ ఇలా ఇబ్బంది పెట్టింది కాబట్టి నేను చెప్పేది ఏంటండి బాబు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకసారి కాల్ చేసి లేదంటే మీరు వైజాగ్ అంటున్నారు కాబట్టి లాక్డౌన్ తర్వాత వైజాగ్ వస్తాం అక్కడ డేట్లు కూడా వేసినట్టున్నారు వస్తాం ఆ రోజున కలవండి లేదంటే ఈ లోపు మీరు ప్రోగ్రామ్ అయినా కాల్ చేసి తీసుకోండి బాగుంటుంది రైట్ థాంక్యూ వెంకటేష్ గారు థాంక్స్ ఫర్ కాలింగ్ అలాగే మన గుంటూరు నుంచి రమాదేవి గారు లైన్ లో ఉన్నారు నమస్తే రమాదేవి గారు చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి నమస్తే గురువు గారు నమస్తే అమ్మ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మ మా మనవరాలండి ఎన్ లాస్ట్ 3/26 5వ నెల 2014 అండి 26 మధ్యాహ్నం 3 గంటలకు పుట్టింది 2014 8/2 26/5/2014 అమ్మ ఏమని పేరు పెట్టామ్మా లాస్ట్ ఇయర్ పెట్టావా లాస్ట్ ఇయర్ 3 పెట్టావా లాస్ట్ 3 అండి పిల్లలు ఏమని పిలుస్తున్నారు వెరీ గుడ్ చాలా అద్భుతమైన నంబర్ అమ్మ లాస్ట్ ఇయర్ 3 మీ అమ్మాయికి అయితే 26వ తారీఖు పుట్టింది మీ అమ్మాయి ఉంటే ఒకసారి ఫోన్ ఇవ్వండి కంపల్సరీగా గవర్నమెంట్ జాబ్ వచ్చింది మీ అమ్మాయికి మీ అమ్మాయికి లైఫ్ అయితే చాలా బాగుంటుంది వీళ్ళు మొదట 17 ఏళ్ళ వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి తర్వాత 17 ఏళ్ళ తర్వాత అన్నీ బాగుంటాయి ఏదన్నా పాసిబిలిటీ ఉంటే అమ్మ మీ అమ్మాయి మీ మనవరాలు నీ దగ్గరే ఉంటుందా ఉండదండి అబ్బాయి వాళ్ళ అమ్మాయి గురువు గారు ఒక విషయం చెప్తాను అమ్మాయి వాళ్ళ అమ్మాయికి 11వ నెలలో పుడితే మేము పెర్మిట్ తీసుకున్నామండి ఇప్పుడు బాగా చదువు వస్తుందండి వెరీ గుడ్ మంచిదమ్మా మళ్ళీ ఇప్పుడు మేము కూడా మా ఫ్యామిలీ కూడా పెర్మిట్ తీసుకోవాలని చూస్తున్నామండి మంచిదమ్మా తప్పనిసరిగా అమ్మా కలుద్దాము బాగుంది ఆల్రెడీ వాళ్ళు పాత క్లయింట్స్ చెప్తా సరే అది ఇప్పుడమ్మా వాళ్ళకి ఇప్పుడు నేను పిరమిడ్ థెరపీ అని ఒకటి చేస్తా అని చెప్పాను కదా
ఈ చదువు రాని పిల్లలు ఇప్పుడు 2వ నెల 11వ నెలలో పుట్టారనుకో, వాళ్ళకి చదువు సరిగ్గా రాదు కదా, వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తానంటే వాళ్ళకి వీళ్ళందరూ ఏం చేస్తారంటే నేమ్ కరెక్షన్ అంటారు. నేమ్ కరెక్షన్ చేసి ఇలా రాయి నీట్గా అంటారు. అలా నీట్గా రాసేవాడే అయినట్టయితే బాగా చదువుకుంటే చదివే వచ్చేదిగా. ఇక్కడ మీరు పాయింట్ జనరల్గా అర్థం చేసుకోండి, నేను ఒక కోర్స్ ఇచ్చి ఇలా రాయమని చెబుతానమ్మా, నేను న్యూమరాలజిస్ట్ ఎవరైనా ఇస్తారు, అది కూడా అట్లా చెబుతారు తెలుసా ఇచ్చేవాళ్ళు. నేను సరే తీసేయండి వేరే వాళ్ళు ఎలా అన్నది తెలుసా, ఉదయం 4 గంటలు లేచి ఇలా గనక కోర్సు రాస్తే నీకు బాగా చదువు వచ్చింది అని చెప్తారు. ఉదయం నా తల్లిదండ్రులు చెప్పినట్టు ఉదయం 4 గంటలకు లేచి కోర్సే రాసేవాడైతే లేచి చదువుకుంటే చదువు వచ్చిందిగా, మళ్ళీ న్యూమరాలజిస్ట్ అవసరం అమ్మ లేదు కదా. ఇక్కడ నేను అలా చదువు రాని పిల్లలకి, ఇలా ఇబ్బంది పడే పిల్లలకి పిరమిడ్ థెరపీ అని ఒకటి చేస్తాను. సో అద్భుతమైన ప్రక్రియ, దానిలో అందరికీ చేయనమ్మా, అవసరం మరీ అవసరం అనుకుంటేనే చేస్తాను. ఎందుకంటే దానికి ఎంతో ఎనర్జీ పాస్ చేయాలి. అంటే మళ్ళా ఒక పిరమిడ్ చేశానంటే నేను మా గురువు గారి దగ్గర 3-4 రోజులు ధ్యానం చేసుకోవాలి. అంటే ఇక్కడ పోయిన ఎనర్జీ మళ్ళీ సంపాదించుకోవాలంటే ఒక 3-4 రోజులు ఏంది వారం రోజులు కష్టపడాల్సి వస్తుంది. చదువుకైనా సరే అన్నిటికీ ఇప్పుడు భార్యాభర్తలు రేపు 29వ తారీఖు విడాకులు ఇస్తున్నారమ్మా, సత్తెనపల్లి 3వ తారీఖు వచ్చాడు, వచ్చి ఏమండి రేపు 29వ తారీఖు విడాకులు ఇస్తున్నారు లాస్ట్ హియరింగ్, కానీ నాకు అమ్మాయితోనే ఉండాలనిపిస్తుంది, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, వాళ్ళ ఏదో రీజన్స్ వల్ల విడాకులకి అప్లై చేసింది, కానీ అమ్మాయితో ఉందాం అనుకుంటున్నాను. ఎస్, ఒక వారం పోతే పోయింది, వాళ్ళకి పిరమిడ్ థెరపీ చేస్తే 29వ తారీఖు కాకుండా 29వ తారీఖు హియరింగ్ అయినాక 30వ తారీఖు భార్యాభర్త కలిసి ఒకే బండి మీద నా దగ్గరికి వచ్చి బట్టలు పెట్టి వెళ్ళాలా. దానికోసం నా ఎనర్జీ వేస్ట్ అవుతుందని నేను అంటలా, ఎంత ఎనర్జీ వేస్ట్ అయినా అక్కడ జరిగే పని మంచి పని, దానికోసం నేను గురు చరిత్ర పారాయణ చేస్తాను లేదా మా గురువు గారి దగ్గర సేవ చేస్తాను అనే పోయిన ఎనర్జీ మళ్ళీ నేను ఫిల్ చేసుకోవాలి కదా. అలా పిరమిడ్ థెరపీ చేయాలంటే నాకు చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంది అమ్మా. అంటే ఆ భగవంతుడు ఒక సూపర్ న్యాచురల్ పవర్ మనకు ఎనర్జీ ఇస్తుంటుంది, ఆ ఎనర్జీతో మనం ఏమైనా పని చేయాలి. ఇప్పుడు మనం డబ్బులు వచ్చినాయి ఖర్చు పెట్టేస్తే మళ్ళీ బ్యాంకులో అది మళ్ళీ ఫిల్ చేయాలని మళ్ళీ బ్యాంకులో డబ్బులు వేయాలి కదా, సేమ్ రీజన్ అమ్మా. ఇలా వీళ్ళకి పిరమిడ్ థెరపీ కనుక చేస్తే నేను ఎంతమందిని చూశాను, విడాకులు ఇచ్చే వాళ్ళందరినీ కలపటం, చదువు రాని వాళ్ళకి చదువు రాణించడం, పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టడం, వివాహం, ఏ సమస్యకైనా పిరమిడ్ థెరపీ చేశానంటే 100% రిజల్ట్స్ ఇస్తుంది అమ్మా. అద్భుతం. అంటే అందరికీ చేయను అనమాట. అక్కడ ఇక్కడ విషయం ఏంటంటే అందరికి చేయలేను, ఎందుకంటే అంత ఎనర్జీ కావాలి కదా. అలా చేస్తానమ్మా, ఏదైనా అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆ భగవంతుడు ఎందుకు నన్ను ఈ టైంలో ఈ పని చేయమని చెప్పి భగవంతుడు ఎందుకు పంపించాడు, ఒక మంచి పని చేయమని పంపించాడు, ఆ పనిని ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకోండి అమ్మా, రుణానుబంధాన్ని బట్టి బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా న్యూమరాలజీ ప్రభావాన్ని పవర్ని రెహమాన్ గారు చక్కగా వివరించారు కదా. లైవ్లో కాల్ కలవని వారు రెహమాన్ గారు అపాయింట్మెంట్ తీసుకుని వ్యక్తిగతంగా కలిసి ఇంకా వివరంగా మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇది వాళ్ళ లైవ్ షో, మరో లైవ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మైజం.